నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్, ప్రతి మతానికి ఓ పవిత్ర గ్రంథం. భారతీయత అనేదే ఓ మతమైతే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా పవిత్రంగా భావించాల్సిన గ్రంథం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం పుట్టినరోజు నవంబర్ 26. మనుషుల తలరాతలను దేవుడు రాస్తాడు అని నమ్మేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్న దేశం మంది. అదే నిజమైతే ఆ దేవుడు రాసిన తలరాతల్లో పేద, ధనిక, అగ్రకులం, అంటరాని కులం అనే తేడాలు ఎందుకున్నాయి? మనుషుల మధ్య సవాలక్ష వివక్షలకు కారణమేంటి? ఆ కారణం ఏదైనా కావచ్చు, కానీ పరిష్కారం మాత్రం రాజ్యాంగం. రాజ్యాంగంలో దేశం తలరాతుంది, ప్రతి మనిషి తన తలరాతను తిరగ రాసుకునే అవకాశం రాజ్యాంగంలో రాసిపెట్టింది. అందుకే ఇది ఆధునిక భారతీయుడికి ఆత్మలాంటి గ్రంథం. 1949 నవంబర్ 26 రాజ్యాంగ సభ ఆమోదంతో ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అవతరించింది. 1950 జనవరి 26 యావత్ దేశము రాజ్యాంగం రక్షణ నీడలోకి వచ్చింది. ప్రజలు తమకు తాము సమర్పించుకున్న ఈ రాజ్యాంగంలో భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అనే స్పష్టమైన ప్రకటన ఉంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతోందా అని చెక్ చేసుకోవాల్సిన సందర్భమే ఈ రాజ్యాంగ అవతరణ దినోత్సవం. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అనే పదాల అర్థాల్లోకి నేను ఇప్పుడు వెళ్ళను. అవి చిన్నప్పుడే చదువుకొని ఉంటాము, అక్కడ మిస్ అయి ఉంటే గూగుల్లో ఉంటాయి. దేశంలో ఉండే ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా సమన్యాయం జరగకపోతే ఈ గ్రంథాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఇవి రాజ్యాంగం ఎంత బలమైందో చెప్తూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్న మాటలు. రాజ్యాంగం మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ అది. రాజ్యాంగం చదువుకుంటే దేశం ఎలా ఉందో అర్థమవుతుంది, పాలకులు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలుస్తుంది, కొన్ని కులాలకే ఎందుకు రిజర్వేషన్ ఉందో అర్థమవుతుంది, మైనారిటీ మతాలను ఎందుకు అభద్రతా భావనలోకి నెట్టేయకూడదో మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా రాజ్యాంగం తెలిస్తే పాలకుల్ని, ప్రభుత్వ విధానాల్ని ఈజీగా జడ్జి చేయొచ్చు. రాజ్యాంగం మన నిత్య జీవితంలో ఎలా ఉండాలో చెప్పే గ్రంథం కూడా. సాటి మనిషిని సమానంగా చూడాలి అని చెప్పి నీకు నచ్చకపోయినా సరే ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుంది అని చెప్పి, కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. మూఢనమ్మకాలు వదిలిపెట్టాలి అని, సైంటిఫిక్ టెంపర్ పెంచుకోవాలి అని రాజ్యాంగం చెప్తుంది. మనం స్ఫూర్తి పొందాలే కానీ రాజ్యాంగాన్ని మించిన గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకము మరొకటి ఏదీ లేదు. సాటి మనిషిని సమానంగా చూడాలి అని చెప్పి నేర్చుకుంటే గనక వివక్ష అనే మాటకు దేశంలో చోటే ఉండదు. వ్యక్తులుగా ఏం చేయకూడదో రాజ్యాంగం చెప్తుంది. ఒక మనిషి మరో మనిషిని నియంత్రించడం రాజ్యాంగం ప్రకారం చాలా చాలా నేరం. భార్యను భర్త, బిడ్డల్ని తల్లిదండ్రులు నియంత్రించడం కూడా తప్పే. కులం పేరుతోనో మతం పేరుతోనో ఇద్దరు వ్యక్తుల్ని విడదీయడం రాజ్యాంగ విరుద్ధం. మద్యం తాగడము, చెడు వ్యసనాలకు బానిసవడము రాజ్యాంగ విరుద్ధం. మత గ్రంథాల్లో ఉన్నట్లు నడుచుకోకపోతే గనక పాపం తగులుతుంది అని చెప్పి అట్లాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. అది వాళ్ళ నమ్మకం, దాన్ని గౌరవిద్దాం. కానీ చనిపోయిన తర్వాత ఉపయోగపడే ఆ మత గ్రంథానికే అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, ఈ జన్మలో ఇప్పటికిప్పుడు మన జీవితాల్ని మార్చే శక్తున్న రాజ్యాంగాన్ని ఇంకెంత ప్రేమించాలి, రాజ్యాంగానికి ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి మనం. అందుకే రాజ్యాంగాన్ని ఒక రాజకీయ పుస్తకంగా చూడడం మానేయాలి. మన వర్తమానాన్ని, భవిష్యత్తును నడిపించే పుస్తకము అని చెప్పి గ్రహించాలి. రాజ్యాంగాన్ని ప్రజలంతా చదివినప్పుడు, అర్థం చేసుకొని అనుసరించినప్పుడు సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఖచ్చితంగా భారతదేశం వర్ధిల్లుతుంది. రాజ్యాంగాన్ని తెలుగులో తేలిగ్గా చదివి అర్థం చేసుకోవడానికి వీలున్న ఒక పుస్తకం డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవసరం అనుకున్న వాళ్ళు చూడండి ఒకసారి. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.